కాలేజ్ లైఫ్. అప్పటిదాకా ఉన్న పిల్లాడు అనే ట్యాగ్ని పక్కన పెట్టి కుర్రాడు అనే ట్యాగ్ని మెడలో వేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టే స్టేజ్. మనల్ని వేలుపట్టి నడిపించిన అమ్మా నాన్నలను దాటి అంది వచ్చిన ఫ్రీడమ్తో కాలర్ ఎగరేస్తూ ఎవడికి వాడే హీరో అనుకునే రోజులు. ఇలాంటి కీలక దశలో ప్రతి వాడిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది చుట్టూ ఉండే ఫ్రెండ్సే. కొన్ని సందర్భాల్లో కొంతమంది వాళ్ళకే తెలియని చెడుదారిలో మనల్ని తీసుకెళ్తే, మరికొందరు మనం వెళుతున్న చెడుదారిని మరల్చి మంచి వైపు తీసుకెళ్తారు. ఫ్రెండ్స్ తర్వాత ఇక చాలామందిని టచ్ చేసేది టీనేజ్ లవ్. ఈ ప్రేమ కొందరిని కాలేజ్ లైఫ్లో దేవదాసులుగా చేస్తే మరికొందరిని ప్రయోజకులను చేస్తుంది. కొంతమంది ఎదురైన ప్రేమను దక్కించుకున్న వాళ్ళైతే మరికొందరు ఆ ప్రేమను దాటి మరో కొత్త ప్రేమను వెతుక్కుంటూ ముందుకు సాగేవాళ్ళు. ఏది ఏమైనా ప్రతి వాడికి కాలేజ్ లైఫ్ అంటే బ్యూటిఫుల్ సినిమానే. ప్రతివాడు తన ఫ్రేమ్లో హీరోనే. కొందరిని ఒక్కోసారి సీనియర్స్ రెచ్చగొట్టి హీరోలు చేస్తే మరికొందరు జూనియర్లు వచ్చాక వాళ్లను చూసి హీరోలు అయిపోతారు. ఏది ఏమైనా ప్రతి వాడికి కాలేజ్ లైఫ్ అంటే బ్యూటిఫుల్ సినిమానే. ప్రతివాడు తన ఫ్రేమ్లో హీరోనే. మనందరి జీవితాల్లో స్కూలింగ్ తర్వాత మెయిన్ ఫేజెస్ అంటే కాలేజ్, ప్రేమ, కెరీర్, పెళ్ళి, ఆపై పిల్లలు. ఈ మధ్యలో కొద్ది కొద్దిగా కాలంతో పాటు యాడ్ అవుతూ వచ్చే మెచ్యూరిటీ. ఇలాంటి కీ ఫేజెస్ని టచ్ చేస్తూ యూత్కు ఉండే కన్ఫ్యూజన్స్లో చాలా విషయాలకు క్లారిటీ ఇస్తూనే మనందరినీ మధుర జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లే మంచి ప్రయత్నం చేసిన మలయాళంలోని హృదయం సినిమా దర్శకుడిని అభినందిస్తూ మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.